ఎన్నప్పుడు మన మీద నమ్మకం ఉంటే మన వెనకాల 10 మంది నిలబడతారు. కాపులు అవ్వచ్చు, కమ్మారు అవ్వచ్చు, రెడ్లు అవ్వచ్చు, ఎస్సీలు అవ్వచ్చు, బీసీలు కావచ్చు, ఎవడన్నా కావచ్చు. ఇప్పుడు నేను ఓ గొంతు చించుకున్న నాయనకాలు మీరు అందరూ ఉండండి, నాయనకాలు మీరు అందరూ ఉండండి, నేను అడుక్కున్నా కూడా ఎవడు ఉండడు. ఎందుకంటే నా సంగతులు వాళ్ళకి తెలుసు కదా, నేను ఎప్పుడు జెండా పీకేస్తానో నాకే తెలదు, వాళ్ళు వచ్చి నాయనకాలు ఎట్ట నిలబడతారు, నేను ఎప్పుడు ఎవరితో కలుపుతానో నాకు తెలదు. ఇప్పుడు నా కులం నాయనకాలు నిలబడాలంటే నేను ముఖ్యమంత్రి అవుతానంటే నాయనకాలు నిలబడతారు కదా, నేను వెళ్ళి ఎవడో సంకనాక ఆయన చేస్తానంటే వీళ్ళు నాయనకాలు ఎందుకు నిలబడతారు. కాబట్టి మన క్రెడిబిలిటీ లేనటువంటి లీడర్స్ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సంపాదించుకున్న క్రెడిబిలిటీ, వాళ్ళ మీద నమ్మకం. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన వర్గం అంతా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోంచి బయటకు వచ్చి పార్టీ పెట్టినా కూడా ఎందుకు నిలబడ్డారంటే క్రెడిబిలిటీ. రాజశేఖర రెడ్డి గారు యుద్ధం చేయగలిగినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం చేయగలిగినటువంటి మగాడు. ఇటువంటి వ్యక్తుల వెనకాల నిలబడితే మనకు కూడా ప్రతిష్ట పెరుగుతుందని చెప్పి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డిని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నిలబడ్డారు. ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దేని చూసి నిలబడాలి? బద్వేల ఎన్నికల్లో ఇద్దరు పారిపోయారని నిలబడాలా? లేకపోతే అడ్డం పెట్టుకుని ఎవరిని అడ్డం పెట్టుకుని ఎన్నికలు ఆపేశారని నిలబడాలా? ఆఖరిలోకి వచ్చేటప్పటికి మేము పోటీ చేయట్లేదు, మేము పోటీ చేయట్లేదు, మేము తప్పుకున్నాం, పారిపోయిన చోట సన్నాసులు అని నిలబడాలా? దేనికి నిలబడతారు? ఎప్పుడు జెండా పీకేస్తారో తెలియదు, ఎప్పుడు నిలబడతారో తెలియదు, ఎప్పుడు పారిపోతారో తెలియదు. ఇటువంటి వ్యక్తులు నమ్ముకుని ఎవడు నిలబడతాడు? అన్నదినేవాడు ఎవడో కూడా ఉండరాడు వెనకాల.